சரிகம பத நீவர சத்தஸ்வர வித்யாலோலம் விதளித காலம் விமல ஹிருதய தியாகராஜ பாலம் நாத தன்மலிஷம் சங்கரம் हनुमान हनुमान कल्पवृक्षो मे ये हनुमान कल्पवृक्षो मे हनुमान कल्पवृक्षो मे हनुमान मम कामधृक् मम कामधृक् हनुमान कल्पवृक्षो मे हनुमान मम कामधृक् चिन्तामणिस्तु हनुमान् चिन्तामणिस्तु हनुमान् चिन्तामणिस्तु हनुमान् को विचारः कुतो भयः को विचारः कुतो भयः कुतो भयः को विचारः कुतो भयः పిల్లలు మీరు కిందసారి మనం పాడినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ప్రాక్టీస్ చేశారా? దాన్ని ఎప్పుడు ఎప్పుడు చెప్పినా మళ్ళీ చక్కగా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే తప్ప చాలా ఇవన్నీ మరి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అర్థమైందా? సో ఇదివరకు మనం మూడు తాళాలు చెప్పుకున్నాం, మోహన్ రాగంలో చెప్పుకున్నాం. ఏ రాగంలోనైనా పాడుకోవచ్చు. తక్కువ స్వరాలు ఉన్న రాగం అంటే త్వరగా త్వరగా అయిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హంసధ్వని రాగం. హంసధ్వని రాగానికి మోహన్ రాగానికి ఏమిటి తేడా అంటే దీనిలో ధా ఉంది, ధా బదులు నీ ఉంది హంసధ్వని. మోహన్లో ఏమిటి? ధా ఉంది. ఓకే, హంసధ్వనిలో ఏమిటి? నీ ఉంది. అంటే ఏమిటి చెప్పండి? సారీగా ప నీ సా నీ ప గరి సా హంసధ్వని. సరిగా పధస సదప గరి సా మోహన. ఇప్పుడు మనం పాడదామా? ముందర ఒకసారి హంసధ్వని రాగం స్వరం స్వరాలు పాడదాం. సరిగా ప నీ సా సరిగా ప నీ సా సా నీ ప గరి సా ఇని మొదటి రియా రెండో రియో చెప్పండి చూద్దాం. ఊరికే మీకు తెలుస్తుందో లేదో ఊరికే. గ సరి గ ప పాడండి గట్టిగా. సరి గ ప ఇది మొదటి నీలా అనిపిస్తుందా రెండో నీలా అనిపిస్తుందా నువ్వు చెప్పు. మొదటి నీ కాదు అంటే అంటే మరి మొదటి లేకపోతే రెండో నీ నువ్వు చెప్పినట్టు నేను అనుకోను, ఎందుకంటే మొదటిది కాదన్నాను కదా. నువ్వు రెండో చెప్తావు. ఇప్పుడు చెప్పండి
సారీ ఇది రెండవ రేవా మొదటి రియా సారీ దీలోనే హంసతోనే పడుతున్నాం సారీ గ ప పళ్ళి సారీ గ ప ఎలా అనిపిస్తుంది సారీ కాదు ఇది కూడా రెండోదే ఇంకా మీకు స్వరస్థానం మనసుకు పట్టలేదు అని అర్థం సరిగా చెప్పండి సరిగా ఇది మొదటి గావా రెండవగా చెప్పండి గాప అండి గాప పగప పగప పనిసని ప పనిసని ప గాప గాప రెండోదే మొదటి రెండవది అంటే ఏం గాంధారం అంతర గాంధారం విషమం రెండోది అంటే ఏ విషమం రెండో నిషాధం అంటే ఏమిటి ఇప్పుడు ఈ స్వరస్థానాలు చెప్పండి హంసధ్వని స్వరస్థానాలు సా చతుశృషి రిషభం అనండి గట్టిగా చతుశృషి రిషభం అంతర గాంధారం పంచమం కాకలి నిషాధం ఇప్పుడే చెప్పారుగా మీరు చెప్పండి విషమం ఏమిటి చతుశ్రుతి విషమం గట్టి చెప్పండి గాంధారం ఏమిటి అంతర గాంధారం కదా అంతర గాంధారం చెప్పండి నిషాదం ఒకటే ఉంది నిషాదం ఏమిటి కాకలి అంటే రెండవదేనా ఓకే రైట్ ఇప్పుడు దీనిలో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ నాలుగవ మూడు పాడే కనుక మనం మోహన్లో పాడాం నాలుగవ అలంకారం పాడదాం నాలుగవ అలంకారం ఏమిటి అంటే మన మూడు పాడాం కదా పది అక్షరాలు పది క్రియలు జంపితాళం పాడదాం ఇదివరకు కూడా పాడాం అప్పుడే రెండోసారి మళ్ళీ పాడేస్తున్నాం జంపితాళం ఎలాగా అంటే ఒక లఘు మిశ్ర జాతి లఘు 1 2 3 4 5 6 7 ఒక అనుదృతం ఒక ధృతం జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి ఒక మిశ్ర జాతి లఘు 7 క్రియలు ఒక అనుదృతం అంటే ఒక దెబ్బ ఒక ధృతం అంటే ఒక దెబ్బ ఉంది మొత్తం ఎన్ని అక్షరాలు ఎన్ని క్రియలు 1 2 3 4 5 6 7 8 9 10 తెలిసిందా చూపిస్తాను చూడండి అయిపోయింది సా నీ ప సా నీ సా నీ పగ నీ పగ నీ ప నీ పగరి పగరి పగ పగరి సా చూసారా మరి గబాలు చూడొచ్చు ఇప్పుడు మీరు చూడండి నేను చూపిస్తాను ఆ పేజీ తీయండి ఇక్కడే ఉంది ఉండండి ఆగండి ఇది మన ఇదిగో ఇక్కడ ఉంది ఏడవ పేజీ తీయండి ఏడవ పేజీలో ఈ రాగం ఉండదు మనం ఈ రాగం పాడుతున్నాం ఊరికే ఓకే మనం పాడదాం చూడండి పాడండి సారి సారి లఘు ధృతం కూడా కదా అందుకని తీసేయండి మూసేయండి ఈ రాగంలో లేదు మనం ఉరికే ఈ రాగంలో పడతాం మళ్ళీ పాడండి సులభమే సారి 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 మళ్ళీ సారి సారి సరి సరిగా సరిగా సరి సరిగప మళ్ళీ సరిగా సరి సరి గప ఇక్కడ అనుదృతం మళ్ళీ దృతం ఒక దెబ్బ మళ్ళీ ఒక దెబ్బ ఇంకోటి మళ్ళీ అర్థమైందా మళ్ళీ పాడండి సరిగా సరి సరి గప రిగప రిగా రిగా రిగా
మీరు ధ్యానం పెట్టండి, దీని మీద వచ్చేస్తుంది, కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ పడదామా, పడదాం, ఓరోహణ వచ్చేద్దాం. సాని 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 పగా, రెండు దబ్బర మర్చిపోతున్నాం. మళ్ళీ తాళం వద్దాం ఒకసారి. వన్ టూ త్రీ గట్టిగా. ఇప్పుడు వేసావు కదా, అది వేసినప్పుడు కూడా అంతే. ఓకే పడదామని. సాని 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 పగా, మళ్ళీ పాడి, మీరు పాడి, నేను పాడి, చెప్పిన తర్వాత పాడి. సాని ప సాని సాని ప గ, సాని ప సాని సాని ప గ, తెలిసిందా? నీ ప గ నీ ప నీ ప గ రీ, నీ ప గ నీ ప పాగ. నేను వేసినప్పుడు మీరు ఆగేస్తారేంటి, మీరు కూడా వేయండి నాతోటి. పాగ రి పాగ పాగ రి సా, అంతేనా? మీరంతా మీరు పాడగలరా, ట్రై చేయండి. మిశ్ర జాతి చంపుతాళం. దీనికి ఆ క్రియలే అంగారేమిటి, క్రియలని మొత్తం పది అంగారేమిటి, ఒక లఘు మిశ్ర జాతి లఘు, ఒక అనుదృతము, ఒక వృత్తము, ఒక లఘు, ఒక అనుదృతము, ఒక వృత్తము, మొత్తం పది. తాళం ఏంటో సార్ అందరు, వన్ టూ త్రీ చెప్పండి. మళ్ళీ మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. అర్థమైంది తాళం, అర్థమైందా? కొంచెం స్పీడ్గా పడదామా మనం చూడండి. సరిగా సరి సరిగా పా రిగా పరిగా రిగా పరి గా పరి గా పా గా పని సా సాని పా సాని సాని ప్రాక్టీస్ చేస్తారా బాగాను? ఇప్పుడు ఎన్ని తాళాలు మనం చెప్పుకున్నాం, నాలుగు చెప్పండి. ఏకతాళం, రూపక తాళం, త్రిపుట తాళం, ఏకతాళం చతురస్ర జాతి అయిందా, రూపక తాళం కూడా చతురస్ర జాతి.
త్రిపుటితాడు ఏంత ఏ జాతి తిశ్ర జాతి తిశ్ర జాతి త్రిపుటితాడు ఇది నాలుగోది మిశ్ర జాతి మిశ్ర జాతి జంపుతాడు ఎన్ని క్రియలు 10 ఎన్ని అంగాలు 3 ఏమేమిటి లఘువు అనుకృతము ధృతము అయినా ఇప్పుడు మళ్ళీ కూడా 10 క్రియలదే మళ్ళీ పాడు అదేమిటి తెలుసిన మక్ష్యతాళం నాలుగు ఇవి కదా మళ్ళీ 10 పాడు మళ్ళీ 10 పాడు ఓకే ఏమిటంటే అది ఎంత ఆడం అది మక్ష్యతాళం దానికి అంగాలు 1 2 3 4 ఇది ఒక లఘు మళ్ళీ ఒక ధృతము మళ్ళీ ఒక లఘు చతురస్ర జాతి మళ్ళీ చతురస్ర జాతి మక్ష్యతాళం పాడతాం ఇప్పుడు మనం చెప్పండి గట్టిగా మక్ష్యతాళానికి మూడు అంగాలు ఒక లఘు ఒక ధృతము ఒక లఘు మళ్ళీ చెప్పండి ఇది చతురస్ర జాతి మక్ష్యతాళం అంతేనా అప్పుడు చతురస్ర జాతి లఘు వేయాలి అర్థమైందా ఏ జాతి తాళం అయితే ఆ జాతి లఘు వేస్తాం అర్థమైందా ఇప్పుడు పడదామంటే ఇది 10 అక్షరాలే చెప్దాం పడదామా అంటే ముందర తాళం వేద్దామా 1 2 3 4 5 6 7 8 9 10 ఒక లఘు ఒక ధృతం మళ్ళీ లఘు అంటే మళ్ళీ పండి 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అనుకుంటుంది అది కూడా ఎత్తవలసిందే మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 అది అప్పుడే మీకు బాగా లయ బాగుంటుంది లయ బాగా ఉంటుంది తెలిసిందా ఇప్పుడు ఈ తాళంలో పాడతాం ఏ మరి రాగం మారుస్తాను రాగం మారిస్తే మరి మీరు చాలా ఏమంటుంది అని షార్ప్గా ఉండాలి ఓకే దేనిలో మారుస్తానంటే హిందోళ మారుస్తాను సగమ ధనిస సరిద మగస దీనిలో రీ అండ్ పా లేవు సగమ పాడి సగమ ధనిస పాడి ధనిస సాని రమ గస సాయి రమ గస పాడి స దీనిలో ఏ స్వరాలు లేవు అంటే దీన్ని ఈ రాగాన్ని ఏమిటంటారు ఇందువల్ల రాగం అంటారు సరే పేరు వెనుకు ఏ రాగం అంటారు ఔడవం అంటారా షాడవం అంటారా సంపూర్ణం అంటారా అది ఐదే స్వరాలు ఉన్నాయి అందుకని ఔడవం షాడవం అంటే ఎన్ని ఉంటాయి సంపూర్ణం అంటే ఎన్ని ఉంటాయి అది దీని ఎన్ని ఉన్నాయి అందుకని ఇది ఏ రాగం ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారు సార్ పెంటాటోనిక్ స్కేల్ ఏమంటారు పెంటాటోనిక్ స్కేల్ ఇది హిందోళ కర్ణాటక సంగీతంలో మనం హిందోళం పాడు అని అంటాం ఇది హిందుస్థానీలో దీని మాల్ కౌన్స్ అంటారు ఏమంటారు మాల్ కౌన్స్ అన్నా హిందోళన్నా ఒకటే ఇప్పుడు చెప్పండి మళ్ళీ పాడండి అవునా ఇప్పుడు చూడండి సగా ఇది చిన్నగా ఉందా పెద్దగా పెద్దదిగా అంటే సాధారణ గాంధారమా అంతర్గాంధారమా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి సాగా నువ్వేంటి అంట అలాగా అంటే ఆ అమ్మాయి తప్పేమో అనుకుని నువ్వు చెప్పావు కానీ సాధారణ గాంధారమే రైట్ చిన్నదిగా ఉంది ఇది అంతర్గాంధారం అనుకో సగమగా ఉంటుంది సగమ ఓకే ఇప్పుడు మా చెప్పండి సగమ ఇది ఏ మధ్యమం ధ
జాగ్రత్త ఆలోచించండి. సగమ ధామ ధామ ఇప్పుడప్పుడే కొంచెం కష్టమే, ఊరికే మనం ప్రయత్నం చేస్తున్నాం అంతకంటే. మీకు ఎలా అన్ని చెప్పాను కదా, చిన్న ఇలా ఉంటుంది పెద్దది అలా ఉంటుంది అన్ని చూపించాను కదా. కష్టం రిజిస్టర్ అవ్వడం, అయినప్పటికీ ఊరికే చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి. సగమ ధ చిన్నదిగా ఉంద, వెరీ గుడ్ వెరీ గుడ్. శుద్ధత తెలిసిందా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి అన్ని స్వరాలు. సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం. అన్ని నేనే చెప్తున్నాను. శుద్ధ దైవత మళ్ళీ చెప్పండి. అన్ని కోమల స్వరాలు, అన్ని సాధారణ గంధారం ఉంటే కోమలమేగ, శుద్ధ మధ్యమం ఉంటే కోమలమేగ, శుద్ధ దైవత ఉంటే కోమలమేగ, మొదటిదేగ కలిసి నిషాదం ఉన్నా కోమలమేగ. దీనిలో హిందువులలో అన్ని కోమల స్వరాలు, అన్ని ఫ్లాట్, అన్ని మొదటిది, అన్ని పెద్దది, సారీ అన్ని చిన్నది. ఓకే, ఇప్పుడు దీనిలో మనం ఏం పాడతామంటే, ఇప్పుడు చూపించాలి చూడండి, మత్స్య తాళం పాడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. సగమ సగమ గ సగ సగమ ధ. అర్థమైందా? సగమగ సగ సగమద. ఇంకా సార్ సగమగ సగ సగమద. గమ దమ గమ గమ ధని గమ దమ గమ గమ ధని మధని ర మర మధని స మధని ద మధ మధని స. చెప్పేశావు సాని దాని సాని సాని రామ సాని దాని సాని సాని రామ నీ రామ దా బలి నీ రామ దా నీ దా నీ రామ గామ 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 కొంచెం స్పీడ్ పడితే మీకు అర్థం అవుతుంది. సగమ గ సగ సగ మద గమ 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 ధని మద ని ర మద మద ని స సా ని ద ని సా ని సా ని ద మ ని ద మద ని ద ని ద మ గ గమ అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ పడదా ఒకసారి? ఏం లేదు, గమ్మత్ ఏంటంటే ఈ ఇక్కడ ఆగుతుంది, మళ్ళీ ఇక్కడే మొదలు పెడుతుంది, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? మళ్ళీ లఘు మొదలు పెట్టాలి. పడదామని అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టండి.
ఏం రాగం స్వరాలు ఎన్ని అన్ని ఏమిటవి సాధారణ గంధారం చెప్పండి త్వర స్పీడ్ అన్నీ కూడా ఏ స్వరాలు వండర్ఫుల్ వండర్ఫుల్ ఇది ఏ తాళం మనం పాడింది మత్స్య తాళం ఏ జాతి చతుర్థి ఎన్ని క్రియలు పది అంగాలు మూడు లఘువు ధృతము లఘువు ధృతము లఘు పది అయిందా మళ్ళీ ఒక్కసారి పాడతారా మనం ఇప్పుడు కొన్ని రాగాలు మీకు వచ్చాయి ఏమిటంటే మోహన్ రాగం వచ్చింది హంసధ్వని వచ్చింది హిందోడు వచ్చింది తెలిసిందా ఇంకా మనం శంకరాభరణం చెప్పుకున్నాం ఇదివరకు మళ్ళీ శంకరాభరణానికి వద్దాం ఇప్పుడు ఎన్ని ఎన్ని మనం అలంకారాలు నేర్చుకున్నాం ట్రెడిషనల్ అలంకారం అంటే మన సంప్రదాయ శుద్ధంగా వచ్చే అలంకారాల్లో ఎన్ని నేర్చుకున్నట్టు మనం ఐదు నేర్చుకున్నాం ఇంకెన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అది రెండు ఉన్నాయి ఐదు ఐదు నేర్చుకున్నాం రెండు ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూద్దామా మరి ఇది ఇది ఒకసారి చూద్దామా మరి నేను కొన్ని ఊరికే చిన్న టెస్ట్ చేస్తాను నా స్వరం చెప్పు చెప్పు నువ్వు చెప్పు మాగా సా మనం ఎందుకు హిందోడు పడుతున్నా తీయలేదు సారి మరి పెడతాం పైసా నుంచి మొదలు పెట్టాం అంతే మా నుంచి మొదలు పెడుతున్నాం నా నీ నుంచి మొదలు పెడుతున్నాం నా దాని నుంచి మొదలు పెడుతున్నాం అంతే సులువు సులువు ఎందుకంటే నేను చెప్పేసరిగా మొదటి కెడిజ మొదలు పెడుతున్నానని సులభండి మంచిది చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ పుస్తకంలో ఉన్నాయి పుస్తకంలో మళ్ళీ చూసి చేయాలి చూసి చక్కగా ప్రాక్టీస్ చేయాలి త్వరగా మళ్ళీ క్లాస్కి వచ్చేసరికి మీకు శుభ్రంగా ఇవన్నీ శుభ్రంగా మళ్ళీ డౌట్స్ ఏమి ఉండకూడదు బాగా ప్రాక్టీస్ చేయాలి మంచిదమ్మా మంచిది ఆశీర్వచనాలు Thank you.